ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో జరుగుతున్న అక్రమ క్వార్జ్ మైనింగ్ వ్యవహారాన్ని మీడియా సమక్షంలో నిగ్గుతేల్చేందుకు టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు టీడీపీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునే యత్నం చేశారు. ఈ విషయం ముందే తెలుసుకున్న పోలీసులు ఎక్కడికక్కడ నేతలను హౌస్ అరెస్టులు చేస్తూ సైదాపురంకు వెళ్లకుండా అడ్డుకునే యత్నాలు చేశారు. అయితే కొందరు నేతలు పోలీసులను బురిడీ కొట్టించి ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని సైదాపురం బాటపట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడకు తన కారులో వెళ్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. క్వార్జుకు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడడంతో సైదాపురంలో మైనింగ్పై అందరి దృష్టి పడిందన్నారు. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఈ అక్రమ రవాణాపై మీడియా సమక్షంలో కళ్లకు కట్టినట్లు చూపించాలని పిలుపునిస్తే మీరెందుకు అడ్డుకుంటున్నారంటూ ఆయన నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. సైదాపురం ఏమైనా నిషేధిత ప్రాంతమా? కాదు కదా అని నిలదీశారు. సిద్ధేశ్వరం కొండను కూడా తవ్వేశారంటూ ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అలాగే ఆయన సైదాపురం మార్గం మధ్యలో అక్కడ అక్రమ తవ్వకాలు జరిపేందుకు వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు, అక్కడ పరిశీలించారు. అనంతరం మళ్లీ ఆయన మాట్లాడారు. నేను చెప్తాను మిషన్ రమ్మని పరిస్థితి మీకు అర్థమైంది కదా. ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారంటే, ఈరోజు ఇక్కడికి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు మస్తు వస్తున్నారని తెలిసి ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆనవ రామారెడ్డి గారితో సహా అందరినీ హౌస్ అరెస్ట్ చేసిన విధానం, కొంతమంది పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని వచ్చిన పరిస్థితి. ఈ తుమ్మల తలుపూరుకి దగ్గరలో ఉన్నాం, దాదాపు కిలోమీటర్లో తుమ్మల తలుపూరు ఉంది. ఇక్కడ ఏ విధంగానైతే ఇప్పటిదాకా అక్రమంగా వాటి తరలిస్తున్నాయో ఆ యొక్క మిషన్ల మొత్తం కూడా తరలించే పరిస్థితి. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఈరోజు ఆ యొక్క సైదాపురం ఏదైతే ఆ యొక్క మండలంలో అక్రమంగా క్వార్జ్ రవాణా జరుగుతూ ఉంది. వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉంది. క్వార్జ్కి ఒక్కసారిగా ఎక్కడ లేని డిమాండ్ రావడంతో ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆ క్వార్జ్ కోసం ఆరాటపడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ లీజులు పూర్తయి గతంలో నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ యొక్క క్వార్జీ గన్లు కా విషయంలో వేల టన్నులు అక్రమ రవాణా జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి ఎక్కడా కూడా అన్ని రకాల కూడా ఆదాయానికి గండిపడే విధంగా అక్రమ రవాణా. ఈరోజు కొన్ని వేల టన్నులు ప్రతిరోజు కూడా ఆ యొక్క రోడ్ల వెంబడిపోతూ ఉన్నాయి. రోడ్లు చిద్రం అయిపోయినాయి. స్థానిక ప్రజలు ప్రశ్నిస్తే అధికారులు వేధించే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి దీని మీద ఉద్యమించాలని చెప్పని 3 రోజుల ముందు బహిరంగంగా విలేకరుల సమావేశం పెట్టి దీన్ని అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే అనేక సార్లు అటు స్థానిక శాసనసభ్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వేద రవిచంద్ర గారు, మేము గాని అందరం, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశ్వం సునీల్ కుమార్ గారు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఈరోజు అక్కడ ఏదైతే క్వార్జీ అక్రమ రవాణా జరుగుతూ ఉందో అక్కడికి విలేకరులను తీసుకెళ్లి ఒక మొత్తం అన్ని కూడా చూపించాలని, సిద్ధేశ్వరం కొండను కూడా ఏ విధంగా తవ్వేశారో అన్ని చూపించాలని చెప్పిన ఆలోచన చేసినప్పుడు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన తీరు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నా, సైదాపురంలో అక్రమ రవాణా జరగకుండా ఉంటే, మీరు మమ్మల్ని ఎందుకు అక్కడికి పోనీయకుండా అడ్డుకుంటున్నారు? సైదాపురం ఏదైనా నిషేధిత ప్రాంతమా? కాదు కదా. సైదాపురం కూడా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, నెల్లూరు జిల్లాలో ఉంది. మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో విలేకరులను తీసుకెళ్లి పార్టీ నాయకులంతా కూడా వెళ్లి అక్కడ జరుగుతున్నట్టు అక్రమ రవాణా ప్రపంచానికి కళ్ళగట్టినట్టు చూపించాలంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.